ధన్యవాదాలు. ఈరోజు రెండోసారి అన్నదానం జరుపుకుంటున్నాం. ఇంతకు ముందుకు లాస్ట్ బుధవారం రోజు మధ్యాహ్నం అన్నదానం జరుపుకున్నాం ఆల్రెడీ మనం. ఈరోజు మళ్ళీ ఒకసారి జరుపుకుంటున్నాం. 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయకుడిని పెడుతున్నారు. ఇక్కడ నుంచి పెద్దల పేర్లు మాకు కూడా తెలియనప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి వినాయకుడిని పెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా పిల్లలు కూడా చాలా ప్రోత్సాహంతోనే పెడుతున్నారు. ఇప్పటికీ రెండోసారి అన్నదానం. ఇది ఇంకోటి మా చాలా చిన్న గల్లీ మాది. నేతాజీ యువజన సంఘం 40 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇప్పటికీ ఈ చిన్న గల్లీలో రెండోసారి అన్నదానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే. మొన్న లాస్ట్ బుధవారం రోజు కూడా మధ్యాహ్నం చేసినాం. తర్వాత ఈరోజు వచ్చేసి ఈరోజు నైట్ చేస్తున్నాము. ఈరోజు కూడా మా అన్న దివాకరన్న అని ఒక అన్న ఉంటాడు గల్లీలో. ఆ గల్లీ అన్న సహకారంతో అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రముఖులు, మన పడల శేఖరన్న కానీ ఇంకో శేఖరన్న కానీ, తర్వాత గల్లీలో చాలామంది ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, మదన్న ఉన్నాడు, తర్వాత రమేష్ ఉన్నారు, చాలామంది యూత్. ఈ యూత్ మొత్తం ఎంకరేజ్మెంట్ కోసమే ఇంత మంచిగా అవుతుంది. ప్రతిసారి కూడా ఎప్పుడు ఇలానే కావాలి, ఇంకా మంచిగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నిమజ్జనం ఆ రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం 11 to 12 ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. లడ్డు వేలంలో ఉంటుంది. మోతిన ప్రతి ఒక్కరు ప్రజలు పాల్గొనాలి ఇందులో. ముందుగా వినాయక చవితి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు. అదేవిధంగా న్యూ మోతినగర్లో నేతాజీ యువజన సంఘం అనేది గత 3 తరాలుగా చూస్తున్నాం మేము. మా తాతలు ఇక్కడనే వినాయకుడిని నిలబెట్టారు. కాలక్రమేణా మా తండ్రులు, మా నాన్నలు కూడా నిలబెట్టారు. ఇప్పుడు 3వ తరం మాది. 3 తరాలుగా మేము ఇక్కడ న్యూ మోతినగర్ ఏర్పడినప్పటి నుంచి వినాయకుని ఇక్కడనే ప్రతిష్ఠించడం జరిగింది పెద్దలు. కాలక్రమేణా ఏరియా పెద్దగా ఎదుగుకుంటూ పోకుంటూ వినాయకులు అక్కడక్కడ పెట్టుకుంటూ పోయినారు. అందరూ పెద్దలు అందరి సహకారంతో గత 40-50 సంవత్సరాల పైనుంచి కలిసి అందరం కలిసి ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటున్నాము.